హాయ్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. షిన్చాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండరేమో, ఎందుకంటే చిన్నపిల్లలున్న ప్రతి ఇంట్లో కార్టూన్ ఛానల్లో వచ్చే ఈ పేరు అందరికీ సుపరిచితం. పిల్లలకు ఇష్టమైన షిన్చాన్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అతని చిరిపి చేష్టలు, చిన్న వయసులోనే పెద్ద మగరాయుడులా పంచే హాస్యం చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది. నిజ జీవితంలో అతడు ఇప్పుడు లేడని, చనిపోయాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అతని చెల్లిని కాపాడబోయి యాక్సిడెంట్లో చనిపోయాడని రూమరు ఉంది. అసలు షిన్చాన్ ఎవరు, అసలు ఉన్నాడా లేడా అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. షిన్చాన్ అనే కార్టూన్ క్యారెక్టర్ను యోషిటో ఉసూయి అనే జపనీస్ సృష్టించాడు. మొదట షిన్చాన్ కామిక్ పుస్తకాల్లోనే కనిపించాడు. షిన్చాన్ అనే క్యారెక్టర్తో రాసిన పుస్తకం పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. అదే స్ఫూర్తితో కార్టూన్ క్యారెక్టర్ తయారు చేశారు, యానిమేటెడ్ సిరీస్ చేశారు. అది కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఆ తర్వాత విదేశాల్లోనూ మంచి ఆదరణ లభించింది. ఫస్ట్ షిన్చాన్ ఇండియాకు వచ్చేటప్పుడు బ్యాన్ చేశారు. మొదట చాలా అడల్ట్స్ కంటెంట్ ఉండడం వల్ల అనుమతించలేదు. అతని కంటే పెద్ద అమ్మాయిలకు ప్రపోజ్ చేసినట్లు, సొసైటీని ఎదిరించినట్లు ఉండేవి. ఆ తర్వాత అమ్మ మాట వినే అబ్బాయిగా, చిలిపి పనులు చేసే పిల్లాడిలా క్యారెక్టర్ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ అయింది. ఇది చిన్న పిల్లలను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. షిన్చాన్ కార్టూన్ సృష్టికర్త యోషిటో ఉసూయి ప్రస్తుతం జీవించలేరు. జపాన్లోని కుంగుటో అనే కొండపైకి ట్రెక్కింగ్ పోయి తిరిగి రాలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పలు అనుమానాలు ఉన్నాయి. జపాన్కు ఇండియాకు పిల్లల్ని పెంచడంలో చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మా నాన్న కొట్టడినేవి, కోప్పడటం అయినా సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదే అమెరికాలోనైతే చైల్డ్ వెల్ఫేర్కి రిపోర్ట్ చేస్తారు, పోలీసులు వచ్చి తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేస్తారు. ఇండియా జపాన్ పిల్లల్ని పెంచడంలో ఒకే విధమైన కల్చర్ ఉండడం వల్ల ఈ షిన్చాన్ క్యారెక్టర్ చాలా త్వరగా మన దేశంలో క్లిక్ అయ్యింది. యోషిటో ఉసూయి చదువు పూర్తయ్యాక ఆయన కార్టూన్ ఇండస్ట్రీకి పోవాలని చాలా ఆశపడ్డారు. ఈ ఫీల్డ్లో జాయిన్ అయ్యాక ఒక చిన్న అబ్బాయి సొసైటీలో ఏమేం ఇబ్బందులు పడుతున్నాడనే విధంగా కార్టూన్ డెవలప్ చేశాడు. జపాన్లో కార్టూన్స్ని చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవారు కూడా చూస్తారు. అందువల్ల సొసైటీలో మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనేలా ఈ పాత్రను రూపొందించారు. ఇందులో చిన్న అబ్బాయి క్యారెక్టర్ షిన్చాన్. యోషిటో ఉసూయి ఆయన స్వీయ కథను ఇందులో పండించారు. ఆయన ఒక స్టోర్ నడిపేవారు. ఆయన కథనే కథాంశంగా తీసుకున్నారు. అది చాలా గొప్ప ఆదరణ పొందింది. మొదట బుక్స్లోనే వచ్చింది. మంచి ఆదరణ లభించడంతో కామిక్ బుక్స్ ప్రచురణకర్తలు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అనుకున్నారు. కామెడీ పండించే క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ స్పెషల్గా చేయాలని అనుకున్నారు. ఆ క్యారెక్టర్కు షిన్చాన్ అనే పేరు పెట్టారు. 1990లో షిన్చాన్ కార్టూన్ వేసి బుక్లో ప్రచురించారు. 1990లో దీన్ని యానిమేషన్ చేసి కొన్ని సిరీస్లలో టీవీలో విడుదల చేశారు. కార్టూన్ను క్రయాన్స్ తోటి తయారు చేయడం వల్ల క్రయాన్ షిన్చాన్ అంటారు. జపనీస్ పిల్లలకు క్రయాన్స్తో బొమ్మలు వేయడం చాలా ఇష్టం, కాబట్టి క్రయాన్ షిన్చాన్ అని పేరు పెట్టారు. 2008లో ఇండియాకు వచ్చినప్పుడు దీన్ని ప్రభుత్వం మొదట బ్యాన్ చేసింది. ఎందుకంటే జపాన్లో అన్ని వయసుల వారు ఈ కార్టూన్ చూస్తారు. అందువల్ల ముఖ్యంగా 30 వయసులో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అడల్ట్స్ కంటెంట్తో చేశారు. ఆ తర్వాత ఇండియా గవర్నమెంట్ సెన్సార్ చేసిన కంటెంట్ మాత్రమే ప్రస్తుతం మనం చూస్తున్నాం. యోషిటో ఉసూయి బేసిక్ ఐడియా ఏంటంటే, సొసైటీని ఎదిరించే ఒక చిన్న అబ్బాయిగా ఈ క్యారెక్టర్ రూపొందించారు. ఒరిజినల్ జపనీస్ వర్షన్లో ఎగ్జామ్ను ఎవరు కనుగొన్నారు, పరీక్ష ఎందుకు రాయాలి అని ప్రశ్నించినట్లు ఉంటుంది. ఇదే కాకుండా చాలా ప్రశ్నలు వేస్తుంటాడు. ఇది పిల్లలకు సరైన రోల్ మోడల్ కాదని మన దేశంలో వ్యతిరేకించారు. ఇది చిన్నపిల్లలు మాత్రమే చూసేలా ఉంటే అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఆ తర్వాత అమ్మ మాట వినే క్యారెక్టర్గా రూపొందించారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ్తో పాటు చాలా భాషల్లో వస్తుంది. 30 భాషల్లో డబ్ చేశారు. 48 దేశాల్లో ప్రసారం అవుతుంది. 26 సినిమాలు తీశారు. సొసైటీని మార్చాలనే ఆలోచనతో ఉండే యోషిటో ఉసూయి తన వల్ల ఏమీ కావడం లేదని బాధపడేవారు. ఈ సొసైటీని నాకు నచ్చడం లేదు అనే ఆలోచనతో ఉండేవారు. ట్రెక్కింగ్ అని వెళ్ళిన ఆయన 10 రోజులైనా ఇంటికి రాలేదు. ఆయన ఫ్యామిలీ కొండ వద్దకు వెళ్ళి చూస్తే కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు వారికి అనిపించింది. ఆయన జ్ఞాపకార్థంగా షిన్చాన్ను కంటిన్యూ చేస్తున్నారు. షిన్చాన్ క్యారెక్టర్తో 990 ఎపిసోడ్స్ వచ్చాయి. షిన్చాన్ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు కథ ఇదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
తప్పకుండా సమాహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.